దేశ ప్రజలంతా యూనిటీతో ఉంటూ దేశ అభివృద్దికి సహకరిస్తున్నారన్నారు మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని తన నివాసంలో జాతీయ జెండా ఆవిష్కరించారు వివేక్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు కావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా అని చెప్పి ఒక పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా పిలుపుతో అందరు భారతీయ వాసులు, ఇది మన దేశం, మనం ఈ అఖండ భారత్ని ఇంకా మంచిగా చేసుకుంటూ ఇన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా దేశం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ పిలుపు. అందరు కూడా ఈ 75 సంవత్సరాలలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని రీజన్స్, అంటే ఇన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఈ భారతదేశము ఒకటే దేశంగా ఉండి ఈ 75 సంవత్సరాలు ఒక దేశం, ప్రపంచంలో ఒక మంచి దేశం అని చెప్పి పేరు సంపాదించుకున్నారు. ప్రజలందరూ కూడా కలిసి మెలిసి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి అందరు పనిచేస్తున్నారని చెప్పి ప్రపంచంలో అందరూ గొప్పగా మన భారతదేశం గురించి మాట్లాడుతున్నారు. మనం కూడా ఇదే, మన దేశము, మన దేశానికి ఏదో ఒక త్యాగం చేయాలి, మనం దేశాన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి అందరూ భారతీయ వాసులు కూడా ఇదే ఆలోచనతో ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి వాళ్ళందరికీ పిలుపునిస్తున్నాము. భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల మంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉజ్జల జల శిఖరంగ తవ శుభ నామే జాగి తవ శుభ ఆశిష మాహి రాయి తవ జయ జనగణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ 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 హే భారత మాతా కీ జయ.